ఫర్దర్ టు ద లాస్ట్ మనం ఇంతకుముందు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ హెడ్ ట్రాన్స్ఫరింగ్ కేసులో మనం 7 మందికి ఆ రోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. దానికి తర్వాత సంగతి. సో ఫర్దర్ మనం కొంచెం ఇంకా డీప్లో వెళ్ళేసరికి ఎగ్జామిన్ చేసేసరికి ఆ రోజు యాక్చువల్గా విక్టిమ్ అంటే పరీష్ శ్రీకాంత్ నూతన్ నాయుడు ఇంట్లో 13:51కి లోపల వెళ్ళారు. వెళ్ళినాక తర్వాత మనకు అక్కడ ఆ రోజు మనం 6 సెల్ ఫోన్స్ సీజ్ చేసాము. సో దాంట్లో టెంటేటివ్గా మనకు తెలిసింది అంటే నూతన్ నాయుడు వైఫ్కి 254 అక్కడ మన ఈయన ఉన్నప్పుడే శ్రీకాంత్ ఉన్నప్పుడు నూతన్ నాయుడు 254 ఒక నెట్ కాల్ వచ్చింది 2 మినిట్స్. తర్వాత మళ్ళా 3:09 పిఎంకి ఇంకొకటి నెట్ కాల్ వచ్చింది 4 మినిట్స్ నూతన్ నాయుడు ఫోన్ నుంచి. సో దీనికి మనం మన అయ్యో గారు శ్రీకాంత్కి మళ్ళీ రీఎగ్జామిన్ చేస్తే ఫస్ట్ కాల్లో ఈ నూతన్ నాయుడు భార్య గారు హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేస్తుంది ఆయన వచ్చినట్టుగా ఇంటరోగేషన్ చేసినట్టుగా మాట్లాడినట్టుగా. సెకండ్ కాల్ 4 మినిట్స్ కొన్ని లాంగ్ డ్యూరేషన్ కాల్లో నూతన్ నాయుడు శ్రీకాంత్ అన్నారు నూతన్ నాయుడు కూడా ఆయనతో మాట్లాడి కొంచెం బెదిరించడం తర్వాత ఆయన కాస్ట్ మీద కొంచెం అబ్యూస్ చేయడం అట్లా స్పీకర్ ఫోన్లో పెట్టి మాట్లాడడం జరిగింది అని అన్నారు. సీసీటీవీ ఫుటేజ్తో కూడా ఫోన్ రావడం ఆయన ఆ టైంకి లోపల వెళ్ళడం అవి అన్నీ కొంచెం మ్యాచ్ అవుతాం కొంచెం మ్యాచ్ అయింది. సో రీఎగ్జామిన్ చేస్తే ఇవి అన్నీ బయట విషయాలు బయట పడింది. సో నెక్స్ట్ డే మనం 7 సో ఇది జరిగింది అప్పుడు 28th 29th మనం ఇదే టైం మనం 2:00 అట్లా 1:00 2:00 అక్కడ 29th అరెస్ట్ చేసి ప్రెస్ మీటింగ్ పెట్టాము. ఇది ప్రెస్ మీటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని కాల్స్ వచ్చినాయి. సో ఈసారి కాల్స్ వచ్చింది మనకు డాక్టర్ సుజాత ఉంది. సో డాక్టర్ సుజాత షీఈస్ మెడికల్ ఆఫీసర్. సో ఆ మెడికల్ ఆఫీసర్ దగ్గర 29th అంటే మనం అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నాము అప్పుడు 13:42 13:51 14:03 ఒక 5 కాల్స్ ఉన్నాయి. యాక్చువల్గా 3 కాల్స్ వస్తుంది ఈమె 2 కాల్స్ చేస్తుంది. దాంట్లో ఒక మనిషి మాట్లాడతారు ఒక పర్టికులర్ నంబర్తో ఒక మనిషి మాట్లాడి నేను పివి రమేష్ మాట్లాడుతున్నాను మీరు మీకు పెందుర్తి నుంచి కొంతమంది వస్తారు అక్యూజ్డ్ వస్తారు మీరు రెడీగా ఉంచండి అని మీరు నర్సెస్ అందరికీ రెడీగా ఉంచమని చెప్తారు. అదే టైంకి ప్యారలల్గా కాల్ వెళ్తుంది డాక్టర్ వాసుదేవ్కి. సో డాక్టర్ వాసుదేవ్ దగ్గర కూడా సేమ్ ఆయన అంటారు నేను పివి రమేష్ మాట్లాడుతున్నాను పేషెంట్ వస్తారు పేషెంట్ వస్తే 6కి మీరు అక్యూస్డ్ 6 అక్యూస్డ్కి క్లియర్ చేయండి 1 అయితే మీరు కేజీహెచ్కి రెఫర్ చేయండి అని చెప్తారు. యాజ్ ఇట్ ఈస్గా అదే టైంకి డాక్టర్ వాసుదేవ్ A1 అంటే భార్య నూతన్ నాయుడు భార్యకి కేజీహెచ్కి రెఫర్ చేసేస్తారు. ఇన్ ద సేమ్ డ్యూరేషన్ పివి సుధాకర్ గారు దగ్గర అదే నంబర్తో ఫోన్ వస్తుంది చెప్తూ పివి రమేష్ మాట్లాడుతున్నాను మీరు వస్తే కొంచెం హెల్ప్ చేయండి 15 డేస్ 2 వీక్స్ కనీసం హాస్పిటల్లో ఉండేటట్టుగా సిక్ ఉండేటట్టుగా రాయండి. కానీ దీంట్లో ఏమైంది ఇది సాయంత్రం కాల్ 5:00 అట్లా కాల్ సుధాకర్ గారు యాక్చువల్గా పివి రమేష్ గారికి తెలుసు. సో ఆయన వెంటనే ఫోన్ చేసి తెలుసుకుంటారు. అప్పుడు పివి రమేష్ గారు అంటారు నేను ఫోన్ కాల్ చేయలేదని. తర్వాత ఇమీడియట్గా ఈ ఇన్ఫర్మేషన్ సాయంత్రం అంటే 29th సాయంత్రం ఈ ఇన్ఫర్మేషన్ మనకు కూడా వచ్చేస్తుంది దాట్ సంబడి ఇస్ కాలింగ్ ఆన్ బిహాఫ్ సమ్ ఫ్రాడ్ సమ్ పర్సన్ హూ ఇస్ సమ్ ఇంపోస్టర్ హూ ఈస్ సేయింగ్ దట్ హీ ఈస్ పివి రమేష్ అండ్ హీ ఈస్ కాలింగ్ అండ్ హీ ఈస్ ట్రయింగ్ టు ఇంటర్ఫియర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లా. సో దాంట్లో మనం ఫర్దర్గా ఈ మనకు కొన్ని విషయాలు ఈ రీఎగ్జామినేషన్లో తెలుస్తుంది. రీఎగ్జామినేషన్లో తెలిసినాక మనం రీఎగ్జామినేషన్ చేసినాక కొన్ని విషయాలు నూతన్ నాయుడు గురించి గారు గురించి తెలుస్తుంది మనకు. తర్వాత ఫోన్ నంబర్ కూడా మనకు
ఒక కాల్తో ఈ మూడు మూడు డాక్టర్స్కి కాల్ వచ్చినాయి. కొంచెం చూస్తే చివరిలో మనం నూతన్ నాయుడు గారు ఎక్కడ ఉన్నారని, బికాస్ ఆల్రెడీ వెన్ కంప్లైనెంట్ ఇస్ సేయింగ్ సంథింగ్ విచ్ ఈస్ ఆల్సో గెటింగ్ వెరిఫైడ్ బై టూ ఆఫ్ ద రిసీవ్డ్ కాల్స్ ఆన్ హిస్ వైఫ్స్ నంబర్ అండ్ దిస్ ఇస్ అ వెరీ సెన్సిటివ్ కేస్ విత్ సో వి థాట్ దట్ వీ మస్ట్ ఎగ్జామిన్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపనింగ్ విత్ నూతన్ నాయుడు. సో ఫైనలీ నూతన్ నాయుడు గారు గురించి కొంచెం చూస్తే, హీ ఫస్ట్ యాక్చువల్లీ వెంట్ టు హైదరాబాద్, ఫ్రమ్ హైదరాబాద్ హీ వెంట్ టు బెంగళూరు, బెంగళూరు ఫ్రమ్ బెంగళూరు టు బెంగళూరు. నిన్న రాత్రి అరౌండ్ 8:30 హీ వాజ్ టేకెన్ ఇన్ టు కస్టడీ యాట్ ఉడిపి రైల్వే స్టేషన్. ఆన్ సర్చింగ్ హిమ్ వీ ఫౌండ్ ద సేమ్ నంబర్, ఏదైనా నంబర్ నుంచి ఫోన్ వచ్చిందో డాక్టర్ సుధాకర్, డాక్టర్ సుజాత అండ్ డాక్టర్ వాసుదేవ్ గారికి, అదే నంబర్ నూతన్ నాయుడు దగ్గర ఉంది. సో నూతన్ నాయుడు, సో ఎనీవే యెస్టర్డే నైట్ ఇన్ దిస్ ఎస్సీఎస్టీ కేస్ నూతన్ నాయుడు వాజ్ అరెస్టెడ్, హీ వాజ్ టేకెన్ ఇన్ టు కస్టడీ అండ్ టుడే వీ హ్యావ్ ఫైల్డ్ ఫర్ ట్రాన్సిట్ రిమాండ్ అట్ ఉడిపి కోర్ట్. సో దేర్ ఆర్ వన్ ఆర్ టూ ఫోటోస్ యూ మే థింక్ జస్ట్ ఫోటోస్ టూ త్రీ. లాస్ట్ ఫోటో ఫస్ట్ వెళ్ళండి, లాస్ట్ లాస్ట్ ఇటు ఇటు రైట్ సైడ్ రైట్ 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 యా ఫర్దర్ ఫర్దర్ యా. సో దిస్ ఈస్ బేసికలీ అట్ ద రైల్వే స్టేషన్, ఉడిపి రైల్వే స్టేషన్. సో బేసికలీ హీ వాజ్ గోయింగ్ టువర్డ్స్ బాంబే. సో దట్ టైమ్ విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ కర్ణాటక పోలీస్ వీ డిటైన్డ్ హిమ్ యెస్టర్డే నైట్, టేకెన్ ఇన్ టు కస్టడీ అండ్ దెన్ హీ ఈస్ బీయింగ్ ప్రొడ్యూస్ టుడే. బై నౌ దిస్ టైమ్ ప్రొడ్యూస్ అయ్యారా? సో వీడియో కాన్ఫరెన్స్ అయిపోయింది. సో ఇప్పుడు ట్రాన్సిట్ రిమాండ్ మనం అడిగాము. సో ఆ తర్వాత దట్ ఈస్ ద ఫోటో, ఫస్ట్ ఫ్యూ ఫోటోగ్రాఫ్స్ ఆర్ దేర్. సో ఇన్ దిస్ వాట్ హ్యాపెండ్ దెన్ సబ్సిక్వెంట్లీ, ఈ మన ఈ నంబర్ నుంచి ఏదైనా నంబర్ నుంచి ఫోన్ వచ్చిందో ఆ నంబర్ ఆయన దగ్గర 4-5 సెల్ ఫోన్స్ దొరికినాయి, దాంట్లో ఈ నంబర్ కూడా ఉండింది. సో ఈ నంబర్ మళ్ళా మనం ఎగ్జామిన్ చేస్తే ఏంటిది అని, యాక్చువల్గా ఈ నంబర్ నుంచి చాలా కాల్స్ పోయినాయి. ముఖ్యంగా ఈ కాల్స్ ఎవరెవరికి పో ఈ నంబర్, సో ఈ డిస్క్రిప్షన్ ఎలా, ఈ నంబర్ డిస్క్రిప్షన్ ఆయన సేవ్ చేసుకున్నారు అంటే చాలామందికి ఏమంటారో అదే మనం ట్రూ కాలర్లో వస్తుంది. ట్రూ కాలర్లో మీరు ఒక నంబర్ కొడితే ఒక పేరు వస్తుంది. ఎలా అంటే మీరు 5 10 మంది నా పేరు అట్లా సేవ్ చేసుకుంటే అదే ట్రూ కాలర్లో రిఫ్లెక్ట్ అవ్వడం మొదలవుతుంది. సో ట్రూ కాలర్లో చూస్తే పిఎస్ చీఫ్ సెక్రటరీ ఏపీసీఎంఓ అని ఆయనకి చెప్పుకున్నారు అందరూ. అందుకు చాలామంది అట్లా సేవ్ చేసుకొని ట్రూ కాలర్లో ఈ నంబర్ వచ్చింది. బట్ ఈ నంబర్ ఫర్దర్ డీటెయిల్లో వెళ్తే బేసిక్గా మన ఆఫీషియల్స్కి ఫోన్ చేసి వాళ్ళకి చెప్పడం, దాంట్లో చాలామంది జాయింట్ కలెక్టర్స్, కలెక్టర్స్, తర్వాత మన సిఐ గాజువాక కూడా, ఏసీపీ వెస్ట్, చాలామంది ఉన్నారు ఆఫీషియల్స్. సో అందరితో మాట్లాడితే బేసిక్గా హీ వాజ్ అన్ ఇంపోస్టర్. హీ వాజ్ ఇంపోజింగ్ దట్ హీ వాజ్ పోజింగ్ దట్ హీఈస్ పివి రమేష్ టాకింగ్ ఆన్ సంథింగ్ అండ్ దెన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిఐ గాజువాక గారు ఇన్సిడెంట్. సో ఆయన సిఐ గాజువాక గారికి ఫోన్ చేసి, నేను పివి రమేష్ మాట్లాడుతున్నాను, మీరు ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ ఎలా నడుస్తూ ఉంది, ఆ డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఒక కార్ చిక్కింది అది పంపించండి అని, లైక్ దట్. తర్వాత ఇంకా ఒక పర్సన్ ఉన్నారు సమ్ రాజు. సో ఆయన ఒక కేబుల్ టీవీ, శ్రీదేవి కేబుల్ టీవీ, శ్రీదేవి కేబుల్ టీవీ కదా, సో ఆ శ్రీదేవి కేబుల్ టీవీ మీరు దీంట్లో కొన్ని సమ్ పర్సెంటేజ్ షేర్స్ అవి కొనేసేయాలి నాకు, ఆయన తెలుసు దట్ పర్సన్, ఐ నో దట్ పర్సన్, దిస్ పర్సన్ కొంచెం పేర్లు చెప్పుకొని ఇంపోజ్ చేసుకుంటూ ఈ నంబర్ ఉంది. సో నిన్న చిక్కినప్పుడు యాక్చువల్గా హీ ట్రైడ్ టు యాక్చువల్లీ త్రో అవే దట్ సెల్ ఫోన్, బట్ కర్ణాటక పోలీస్ వాజ్ వెరీ కాషియస్ అండ్ అలర్ట్, సో దే వర్ ఏబుల్ టు రికవర్ ఫ్రమ్ హిమ్. సో యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ టేకెన్ హిమ్ ఇన్ టు కస్టడీ, ప్రొడ్యూస్డ్ హిమ్ ఇన్ కర్ణాటక కోర్ట్ అండ్ విల్ బ్రింగ్ హిమ్ టు విల్ బ్రింగ్ హిమ్ అండ్ ప్రొడ్యూస్ హిమ్ హియర్ సైమల్టేనియస్గా. హూ ఎవర్ ఫీల్స్ దట్ దే హ్యావ్ బీన్ చీటెడ్ బై హిమ్ త్రూ దిస్ బిహేవియర్ ఆఫ్ హిమ్ ఇంపోజింగ్ యాజ్ పివి రమేష్ ఆర్ థింగ్స్ లైక్ దట్, మిస్టర్ పివి రమేష్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో దోస్ కేసెస్ లైక్ సరూర్ నగర్ ఎస్ఆర్ఓ చాలామంది ఉన్నారు దీంట్లో, డిపిఓ గుంటూరు చాలామంది ఉన్నారు. సో దోస్ కేసెస్ ఆఫ్ చీటింగ్ అండ్
imposter. What are the sections? Impersonation. Yeah, impersonation and cheating. So those cases also will be registered against him gradually. This is the situation. Actually, he is just posing as P.V. Ramesh. P.V. Ramesh Garu is a senior retired IAS officer. So, he was posing as P.V. Ramesh and saying that I am P.V. Ramesh and you do like this. So, ఎవరికి తెలియదో వాళ్ళు కొంచెం అట్లా ఆ విధంగా చేయొచ్చు. కానీ డాక్టర్ సుధాకర్ గారికి చెప్పేసరికి డాక్టర్ సుధాకర్ గారికి ఆల్రెడీ పివి రమేష్ ఎవరని తెలుసు. ఆయన వెంటనే ఫోన్ చేసి తెలుసుకున్నారు, సార్ మీరు మీ మాట లేదు, మీ నంబర్ లేదు, మరి మీ నంబర్ మీ పేరు మీద వేరే మనిషి ఫోన్ చేస్తున్నారు అని. ఇమ్మీడియట్గా పివి రమేష్ గారు మనకు ఫోన్ చేసి సాయంత్రం, అంటే ఆ రోజు లాస్ట్ టైం వెన్ వీ హ్యావ్ డన్ ప్రెస్ కాన్ఫరెన్స్, వెళ్ళినాక 2 hours తర్వాత నాకు కూడా వచ్చింది ఇమీడియట్గా ఫోన్ చేసి, మనీష్ సంబడి ఈజ్ యూజింగ్ మై నంబర్ my name, not my number, somebody is using my name, who is that person, please detect. So immediately then we went into it and we found that it is Nutan Naidu. So ippudu cheppina kaakunda details velte chaala vastadi, heavy ga vastadi deentlone kanisam ante actually ga మన మెయిన్ కేస్ ఇస్ ఎస్సీ ఎస్టీ కేస్, సో దాట్ మీద దాని మీద ఉన్నాము. బట్ ఇంపార్టెంట్గా 30 ఆఫీసర్స్ వేరియస్ వాళ్ళతో మాట్లాడినట్టుగా ఉంది. సో వాళ్ళు నార్మల్గా నూతన్ నాయుడు అన్నెసెసరీగా మాట్లాడరు, ఏదో చెప్పడానికి చేసి ఉంటారు. 2-3 మనం వెరిఫై చేసాము, వెరిఫై చేస్తే అదే తెలియంది. నూతన్ నాయుడు ఆ ఫోన్ చేసి చెప్తారు, నేను పివి రమేష్ మాట్లాడుతున్నాను, మీరు ఇది పని చేయండి అని అట్లా. సో గాజువాక సిఐ ఇన్సిడెంట్లో నూతన్ నాయుడు ఫోన్ చేసి, నేను పివి రమేష్ మాట్లాడుతున్నాను, మీరు బండి పంపించండి అని చెప్తే గాజువాక సిఐ గారు లైన్లోనే సిఐ ట్రాఫిక్కి తీసుకున్నారు. అప్పుడు సిఐ ట్రాఫిక్ అంటారు, సార్ నాకు మీరు ఎవరు మాట్లాడుతున్నారు, నాకు సీఎం సెక్యూరిటీలో అందరూ తెలుసు, మీరు తప్పు అంటున్నారు అని చెప్పేసరికి ఆయన వెంటనే ఫోన్ కట్ చేసేసారు. సో లైక్ దట్ ఇట్ వాజ్ ఫేక్. So he was impersonating Mr. P. Ramesh. This would not have been detected but for the fact that ee case lo kuda impersonate chesi he tried to interfere in the manam kuda modatlo ankoledu information vachinappudu who is trying to influence ani manam anukunnamu but Nutan Naidu dagara aa sim dorthundi ani ankoledu but ninna sayantram aithe sim ayana dagara dorkindi Karnataka lo.